హాయ్ హలో, వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మల్టీమీడియాలో కెరియర్ ఎలా ఉంటుంది చూద్దాం. మల్టీమీడియా కోర్స్ కనుక నేర్చుకుంటే ఎలా ఉంటుంది, దాని కెరియర్ ఎలా ఉంటుంది, ఒకవేళ నేర్చుకుంటే ఎలా నేర్చుకోవాలో ఈరోజు మనం చర్చిద్దాం. ముందుగా మల్టీమీడియా అంటే ఏంటి? మల్టీమీడియా అంటే టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో అండ్ సీజీ కంప్యూటర్ గ్రాఫిక్స్ల కలయికని మల్టీమీడియా అని పిలుస్తాం. ఓకే, ఈ మల్టీమీడియా కనుక నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? బేసిక్గా 6 టాపిక్స్ కలయిక మల్టీమీడియా: గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్, 2D యానిమేషన్, 3D యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. మరి మల్టీమీడియాలో ఏం వర్క్స్ చేస్తారు? మనం చూస్తున్న టెలివిజన్, సినిమాలు, సీరియళ్లకు అండ్ ప్రింట్ మీడియాకు సంబంధించిన వర్క్స్ చేయడాన్ని మల్టీమీడియా అని పిలుస్తాం. మల్టీమీడియాని ఎందుకు పిలుస్తున్నాం? ప్రింట్ మీడియా ప్లస్ ఎలక్ట్రానిక్ మీడియా ఇవి రెండింటిని కలిపి మల్టీమీడియా అని పిలుస్తాం. ఓకే, ముందుగా గ్రాఫిక్ డిజైనింగ్ కనుక నేర్చుకుంటే ఇందులో ఏం సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అంటే ఏం అప్లికేషన్స్ ఉంటాయి? ముందుగా ఏది నేర్చుకోవాలన్న బేస్ పాయింట్ వచ్చేసి అడోబ్ ఫోటోషాప్, అడోబ్ ఇల్లుస్ట్రేటర్, అడోబ్ ఇన్డిజైన్, అడోబ్ పేజ్ మేకర్. వీటితో పాటు ఇది అడోబ్ కంపెనీలు. అలాగే అడోబ్తో పాటు ఆటోడెస్క్ అనే కంపెనీ ఉంటుంది. ఆటోడెస్క్ కంపెనీ కనుక చూసినట్టయితే ఆటోడెస్క్ స్కెచ్ బుక్ అనే అప్లికేషన్ అనేది ఉంటుంది. వీటితో పాటు ఇండియాలో తయారైన కొరల్డ్రా అనే సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోవచ్చు. ఇది కనుక నేర్చుకున్నట్టయితే కెరియర్ ఒక గ్రాఫిక్ డిజైనర్గా, పబ్లిసిటీ డిజైనర్గా, పోస్టర్ డిజైనర్గా, లోగో డిజైనర్గా, యూఐ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్గా. ఇప్పుడు చూసినట్టయితే యూఐ ఎలిమెంట్స్కి ఎక్కువగా కెరియర్ ఉంది స్టూడెంట్స్కి. యూజర్ ఇంటర్ఫేస్ యూఐ ఎలిమెంట్స్ అంటే కొత్త కొత్తగా మొబైల్స్ వస్తున్నాయి, వాటి అప్లికేషన్స్ తయారు చేయడం, అప్లికేషన్స్లో ఉన్న డిజైన్స్ తయారు చేయడం, యాప్కి సంబంధించిన డిజైన్స్ తయారు చేయడం, వెబ్ టెంప్లెట్స్ తయారు చేయడం, ఇవన్నీ కూడా గ్రాఫిక్ డిజైనింగ్లో భాగం. అలాగే ఒక సినిమా టైటిల్ చేయాలి, పోస్టర్స్ చేయాలి, మనం వెడ్డింగ్ ఇన్విటేషన్స్ తయారు చేయాలి, ఫ్లెక్స్ తయారు చేయాలి, వాల్ పోస్టర్స్ తయారు చేయాలి, లేదా ఒక కొత్తగా కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతుంది దానికి ఒక లోగో చేయాలి, ఇవన్నీ కూడా గ్రాఫిక్ డిజైనింగ్లో ఒక భాగం. అలాగే వెబ్ డిజైనింగ్ వచ్చేసి ఇప్పుడు కాలమంతా వేగంగా పరిగెడుతుంది. కంప్లీట్గా ఈ కాలమంతా ఆన్లైన్కు అనుసంధానమైన కాలం కాబట్టి వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? బేసిక్ టాపిక్ HTML, CSS అంటే క్యాస్కేడింగ్ స్టైలిష్ షీట్స్, డ్రీమ్ వేవర్తో పాటు .NET, జావా, PHP, ఒరాకిల్ ఇలా చాలా బేసిక్ కోర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటాయి. ఇది కనుక నేర్చుకున్నట్టయితే వెబ్ డిజైనర్గా, వెబ్ డెవలపర్గా మనం కెరియర్ కొనసాగించవచ్చు. వీటితో పాటు ఫ్లాష్తోని అనుసంధానమైన యానిమేషన్ కెరీర్ కూడా బాగుంటుంది వెబ్ డిజైనింగ్కి. 2D యానిమేషన్, అసలు యానిమేషన్ అంటే ఏంటి? యానిమేషన్ అంటే కదలలేని స్థితిలో ఉన్నదాన్ని కదిలించడం, అంటే మనం ఒక ప్రొడక్ట్ని తయారు చేసి కదిలించి దానికి జీవాన్ని ఇవ్వడం. ఈ యానిమేషన్ వచ్చేసి 2 టైప్స్, 2D యానిమేషన్, అలాగే 3D యానిమేషన్. 2D యానిమేషన్ అంటే 2D యానిమేషన్, 3D యానిమేషన్, 2D యానిమేషన్. రెండు సాఫ్ట్వేర్లు వాడుతున్నారు, అడోబ్ ఫ్లాష్ ప్రో, అలాగే టూల్ బూమ్ స్టూడియో. ఇవి రెండింటి కనుక మార్కెట్లో మంచి బూమ్ ఉన్నది. ఎగ్జాంపుల్, మనం చిన్నపిల్లలు చూసే ఛోటా భీమ్, అది కంప్లీట్గా 2D యానిమేషన్. అలాగే 2D యానిమేషన్లో 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ చేసుకుంటారు. ఒకటి ట్రెడిషనల్ వచ్చేసి కంప్లీట్ ట్రెడిషనల్ యానిమేషన్. మనం చూసే టామ్ అండ్ జెర్రీ, అది కంప్లీట్గా ట్రెడిషనల్. అలాగే కీ యానిమేషన్, సెల్ యానిమేషన్ మనం ఫ్లాష్లో చూసేవి, ఛోటా భీమ్ లాంటి వాటికి. ఇప్పుడు 2D యానిమేషన్లో కెరియర్ స్టార్ట్ చేసుకున్న వారికి మంచి కెరియర్ ఉంది అని చెప్పచ్చు. 3D యానిమేషన్లో కనుక చూసినట్టయితే మనం రియాలిటీ వర్చువల్ లైఫ్లో మనం చూసేటివి 6 దిక్కులు ఉంటాయి మనకు: ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్. ఈ సిక్స్లో మన కంటి యొక్క రెటినా అనేది ఎట్ ఎ టైమ్ 3 వ్యూస్ని మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. అదే 3D యానిమేషన్. అంటే మనం 3D రియలిస్టిక్గా చేసుకోవచ్చు, అలాగే కార్టూనిష్గా చేసుకోవచ్చు. రియలిస్టిక్, మనం బాహుబలిలో చూసిన దున్నపోతు కానివ్వండి, ఈగలో చూసిన ఈగ కానివ్వండి, అలాగే బాహుబలిలో చూసినటువంటి వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 3D యానిమేషన్. మొన్న రీసెంట్గా చూసాం 2.0, ఇదంతా 3D యానిమేషన్. 3D యానిమేషన్లో 2 టైప్స్, ఒకటేమో కార్టూనిష్గా చేసుకోవచ్చు, 2 రియలిస్టిక్గా చేసుకోవచ్చు. రియలిస్టిక్గా మనం చూస్తున్నాం, మన కార్టూనిష్గా ఏముంటాయి, కుంఫూ పాండా కావచ్చు, పోలార్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా 3D యానిమేషన్ కార్టూన్ వర్క్స్. అలాగే ఇందులో 6 టాపిక్స్ ఉంటాయి. 3D కనుక నేర్చుకోవాలనుకుంటే, ఇందులో మీరు నైపుణ్యం సంపాదించాలనుకుంటే ఓన్లీ 3D మళ్ళీ 6 టాపిక్స్ నేర్చుకోవాలంటుంది. 1 మోడలింగ్, 2 టెక్స్చరింగ్, 3 రిగ్గింగ్, 4 యానిమేషన్, కెమెరా, లైటింగ్ అండ్ డైనమిక్స్. ఓకే, మోడలింగ్లో మనము ఒక ప్రొడక్ట్ని తయారు చేస్తాం,
టెక్స్చరింగ్ దానికి కావాల్సిన క్లాత్ కానీ స్కిన్ టోన్ కానీ వేస్తాం. రిగ్గింగ్లో బోన్స్ ప్లస్ జాయింట్స్ అటాచ్మెంట్ చేస్తాం. యానిమేషన్ ఇక మోడలింగ్ చేసి, టెక్స్చరింగ్ చేసి, రిగ్గింగ్ చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ అనేది పరిపూర్ణమైంది. పరిపూర్ణమైన తర్వాత యానిమేషన్లో మనకి ఏదైనా అది చేసుకోవచ్చు, అంటే అది రన్ చేయడం కానీ, జంప్ చేయడం, ఫైట్ చేయడం మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. అలాగే లైటింగ్, అంటే రియలిస్టిక్ లైటింగ్, ఎగ్జాంపుల్ ఒక రూమ్లో ఉంటే ఎలాంటి లైటింగ్ ఉంటుంది, ఒక రోడ్డుపై ఉంటే ఎలాంటి లైటింగ్ ఉంటుంది, మార్నింగ్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ ఎలా ఉంటుంది, ఒక నైటు ఒక డివైడర్ దగ్గర పోల్ కింద ఒక క్యారెక్టర్ నిల్చుంటే ఎలా కనబడుతుంది, ఇది అంత లైటింగ్. అలాగే కెమెరా, అది ఏ వ్యూలో కనబడాలి, అంటే మనం రియల్ లైఫ్లో షూటింగ్ చేసినప్పుడు కెమెరాస్ ఎలాగైతే వాడతామో యానిమేషన్లో కూడా కెమెరాస్ వాడి మనకి ఏ వ్యూ కావాలి, ఏ పొజిషన్ కావాలనేది చూసుకుంటాం లైటింగ్ అండ్ కెమెరాస్తోని. నెక్స్ట్ డైనమిక్స్, అడోబ్ డైనమిక్స్ అంటే ఏంటంటే రియల్ లైఫ్లో మనం ఏమైతే చేయలేమో అవి స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా చేయొచ్చు, దాన్ని SFX అంటారు. అదే డైనమిక్స్, డైనమిక్స్లో కనుక అంటే ఫ్లడ్స్ క్రియేట్ చేయడం, విండ్ క్రియేట్ చేయడం, స్మోక్ క్రియేట్ చేయడం, ఫైర్ క్రియేట్ చేయడం, సునామీ, తుఫాన్ లాంటి ఎఫెక్ట్లన్నీ కూడా వీటితో చేయొచ్చు. 3D యానిమేషన్ కనుక నేర్చుకున్నట్టయితే మంచి కెరియర్ ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కంపోస్టింగ్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ కలయికని విజువల్ ఎఫెక్ట్స్, VFX, CGI, కంప్యూటర్ జనరేటర్ ఇమేజరీ అని పిలుస్తాం మనం. కంపోస్టింగ్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది రోటోస్కోపింగ్, దీన్ని మాస్కింగ్ అని పిలుస్తారు, రోటోస్కోప్ అని బయట పిలుస్తారు. మంచి డిమాండ్, అంటే పెద్ద సినిమాలకి చాలా వరకు వర్క్ అవసరం ఉంటుంది, ఇది రోటోస్కోపింగ్. రోటోస్కోపింగ్ తర్వాత ట్రాకింగ్, దీన్ని స్టెబిలైజింగ్ కానీ, మ్యాచ్ మూవింగ్ కానీ పిలుస్తారు. డూప్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, కంప్యూటర్ ఇమేజ్ అనే ఆబ్జెక్ట్తోని మోషన్ ఆబ్జెక్ట్స్ ఏమైనా క్రియేట్ చేసేటప్పుడు దానికి యానిమేషన్ ఇవ్వడానికి ఇది ట్రాకింగ్ను వాడతారు. అలాగే కీయింగ్, అంటే దీన్ని మ్యాట్ మూవ్ అంటారు, అంటే సీజీ వర్క్ చేసేటప్పుడు, అంటే ఒక సినిమాకి కానీ లేదు ఒక న్యూస్కి కానీ సీజీ వర్క్ చేసేటప్పుడు గ్రీన్ మ్యాట్ కానీ బ్లూ మ్యాట్ కానీ వేస్తారు, దాన్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో బ్యాక్గ్రౌండ్ పెట్టడాన్ని మనం కీయింగ్ అని పిలుస్తాం. అలాగే పెయింట్, దీన్ని వైర్ రిమూవల్ అని కూడా పిలుస్తారు. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఫైట్ చేసేటప్పుడు, జంప్ చేసేటప్పుడు, లేదా ఒక బిల్డింగ్ మీదే ఇంకో బిల్డింగ్ మీదకి దూకడం, లేదా ఒక హీరో కానీ విలన్ కానీ ఒకరిని ఎగిరి కొట్టడం, వీటి చేసేటప్పుడు సినిమాల్లో థ్రెడ్స్ అనేటివి వాడతారు, అంటే కాళ్ళకి కానీ చేతులకు కానీ కొన్ని థ్రెడ్స్ వాటి ద్వారా వాళ్ళని మూవ్ చేపిస్తారు, వాటిని మనం సీజీలో వేసి తీయించడం. అలాగే కంపోస్టింగ్ వచ్చేసి 3 టైప్స్ ఉంటుంది, ఇమేజ్ కంపోస్టింగ్, వీడియో కంపోస్టింగ్ అండ్ 3D కంపోస్టింగ్. ఈ కంపోస్టింగ్లో ఇంకో వెర్షన్ చూసినట్టయితే, ఎగ్జాంపుల్ ఈగ సినిమాని మనము రిఫరెన్స్గా తీసుకుందాం. ఈగ సినిమా రిఫరెన్స్గా తీసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ సుదీప్ ఉన్నాడు, సుదీప్ ఏం లేకుండానే యాక్ట్ చేస్తూ ఉంటాడు, అంటే ముందు ఈగ ఉన్నట్టు ఊహించుకొని, ఆయన మోషన్ తగ్గట్టు మనం సీజీలో ఒక ఈగను తయారు చేసి, ఎగ్జాంపుల్ ఆయన భయపడుతుంది, నేను భయపడుతున్నాను అనుకుంది, ఈయన భయపడేది ముందుగా తీసుకుంటారు, ఆయన భయపడుతున్నాడు. తర్వాత సీజీలో చేసిన ఈగ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, ఆయన భయపడుతుంటే ఆయన భయపడడం, ఇదొక టైప్ ఆఫ్ వర్క్. మనం ఇంగ్లీష్ సినిమాలో చూస్తుంటాం డైనోసార్ పరిగెత్తడం, కింగ్ కాంగ్ రావడం, ఇదంతా కంప్లీట్ CGI, కంప్యూటర్ జనరేటర్ ఇమేజరీ అని పిలుస్తాం. అలాగే స్పెషల్ ఎఫెక్ట్స్, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఫ్లడ్స్ కానీ, సునామీ, డస్ట్, రెయిన్, స్మోక్, స్నో ఇవన్నీ కూడా దాంతో క్రియేట్ చేస్తాం. అలాగే చివరిగా ఫిలిం ఎడిటింగ్. ఫిలిం ఎడిటింగ్ ఇప్పుడు ఎక్కువగా కెరియర్ ఉన్నది అని చెప్పొచ్చు, ఎందుకంటే టీవీ ఛానళ్ళు పెరుగుతున్నాయి, సినిమాలు పెరుగుతున్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు పెరుగుతున్నాయి, వీటన్నిటికీ వర్క్ చేయడానికి సరిపడా ఎడిటర్స్ అనేది వారు లేడు. మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడట్టు, ఎగ్జాంపుల్ వీడియో ఎడిటర్ జాబ్స్ ఇన్ హైదరాబాద్, వీడియో ఎడిటర్ జాబ్స్ ఇన్ మీరు వీడియో ఎడిటర్ జాబ్స్ ఇన్ ఇండియా అని ఒకసారి కొట్టి చూడండి, ఎన్ని కంపెనీస్కి వీడియో ఎడిటర్స్ అవసరం ఉన్నారో తెలుస్తుంది. ముఖ్యంగా ఇది సింపుల్ వర్క్ కానీ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి, అంటే సినిమా కానీ, సీరియల్ కానీ, లేదా ఒక న్యూస్ కానీ షూట్ చేసినప్పుడు అనవసరమైన ఫుటేజ్ చాలా వరకు షూట్ చేస్తారు, ఆడియన్స్కి అవన్నీ అవసరం లేదు, మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకొని మిగతాది తీసేస్తాం, దాన్ని ఫిలిం ఎడిటింగ్ లేదా వీడియో ఎడిటింగ్ అని పిలుస్తాం. అయితే వీడియో ఎడిటింగ్కి ఫిలిం ఎడిటింగ్కి తేడా ఏంటి, న్యూస్లో మామూలుగా వీడియో ఎడిటింగ్ చేస్తారు, ఫిలిం ఎడిటింగ్ వచ్చేసి ఏముంటుంది, ఒక ఫిలింని షూట్ చేసి దాని తర్వాత అనవసరమైన తీసేసి అది ఏ వ్యూను ఏ వ్యూ కావాలో డైరెక్టర్ గారికి కెమెరాస్ పెట్టినప్పుడు ఆ వ్యూది తీసుకొని దానికి సౌండింగ్ చేసి, అంటే డబ్బింగ్ చేసి, RR చేసి, సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి, సౌండ్ ఎఫెక్ట్స్ చేసి దాన్ని రెండర్ చేయడం, అది ఫిలిం ఎడిటింగ్లో. ఫిలిం ఎడిటింగ్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ వర్క్స్, ఒకటి ఆన్లైన్ ఎడిటింగ్, ఒకటి ఆఫ్లైన్ ఎడిటింగ్. ఆన్లైన్ ఎడిటింగ్ ఉంది, మన క్రికెట్ కానీ న్యూస్ కానీ లైవ్లో ఇవ్వడం,
ఆఫ్లైన్, అది సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఇదంతా ఆఫ్లైన్ వర్క్. ఇది కనుక నేర్చుకున్నట్టయితే అద్భుతమైన కెరియర్ ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేసే గుణం ఉన్న వాళ్ళకి ఈ ఫిల్మ్ ఎడిటింగ్ అనేది ఒక మంచి ఛాయిస్ అని చెప్పచ్చు. ఎంటర్టైన్మెంట్ మీడియాలో చాలా వరకు తిరగలేదు. ఇప్పుడు చాలా కంపెనీస్కి వీడియో ఎడిటర్స్ అనేది అవసరం. ఇదంతా మనం కనుక నేర్చుకున్నట్టయితే, అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన 6 టాపిక్స్, గ్రాఫిక్, వెబ్, 2D, 3D, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్మ్ ఎడిటింగ్, ఇదేదైతే చెప్పానో అది నేర్చుకున్నట్టయితే ఒక సినిమాకి 80% వర్క్ అనేది మనం చేయొచ్చు. మిగతా 20% యాక్టర్స్, టెక్నీషియన్స్. అలాగే ఈ యాక్టర్స్, టెక్నీషియన్స్ లేకుండా ఒక 100% సినిమా ఒక మల్టీమీడియా వాడు చేయొచ్చు. అంటే కార్టూన్ ఫిలిం, ఎవరితో పని లేకుండా షూట్ చేయకుండా చేయొచ్చు. కానీ ఎడిటర్స్ కానీ ఈ మల్టీమీడియా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ వర్క్ చేయకుండా ఒక సినిమా కానీ ఒక ప్రొడక్ట్ కానీ బయటకు రాదు. దట్స్ ద కెపాసిటీ ఆఫ్ మల్టీమీడియా. ఇక చివరిగా, మల్టీమీడియా నేర్చుకునేవారు ఒక మంచి ఇన్స్టిట్యూషన్, ఒక మంచి ట్రైనర్ని చూసి నేర్చుకోండి. అలాగే ఫ్యాకల్టీ చేసిన దానికి 100 ఎక్కువ చేస్తేనే ఈ మల్టీమీడియా వర్క్ అనేది వస్తుంది. కేవలం టూల్స్ చూసి వదిలేయడం కాదు, అంటే కాలంతో పాటు అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ మల్టీమీడియా ఫీల్డ్లో రోజుకు ఒక్కొక్క రకమైన అప్డేటెడ్ వెర్షన్ వస్తుంది, దాన్ని మనం ఫాలో కావాలి. అంటే ఇవన్నిటితో పాటు క్రియేటివ్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాడికి ఎంత నాలెడ్జ్ ఉండాలంటే, ఒక మామూలు వ్యక్తిని కనుక చెట్టు మీద పిట్టని చూపిస్తే వాడికి అవి మాత్రమే కనబడతాయి. కానీ మల్టీమీడియా వాడికి కనబడాల్సినవి, ఆ చెట్టు ఎంత హైట్ ఉంది, ఎంత విడుతలో ఉంది, చెట్టు వెనకాల సన్ ఎలా ఉన్నాడు, కొండలు ఎంత దూరంలో ఉన్నాయి, ఆ పిట్ట ఏ యాంగిల్లో నిలిచింది లేదా ఏ యాంగిల్లో కూర్చుంది, అది ఎలాంటి మోషన్ చేస్తుంది, ఇలాంటివి నేర్చుకొని ఉండాలి. అలాగే ఫిజిక్స్ పైన మీద మంచి అవగాహన ఉండాలి. ఎగ్జాంపుల్, ఫిజిక్స్ పైన అవగాహన అంటే, ఒక గాలి ఎంత వేగంతో నచ్చినప్పుడు వాళ్ళ యొక్క జుట్టు చెదురుతుంది, ఎంత వేగంతో సునామీ వచ్చినప్పుడు అది కదులుతుంది, ఇలాంటి ఫిజిక్స్ పైన కూడా మంచి అవగాహన ఉండాలి. అంటే కేవలం మల్టీమీడియా నేర్చుకోవడానికి ఇవి కొలమానం కాదు, కానీ మల్టీమీడియా బాగా నేర్చుకోవడానికి ఇవి ఖచ్చితంగా కొలమానం. మల్టీమీడియా బాగా నేర్చుకొని కెరియర్ పొందాలనుకునే వారికి ఆల్ ద బెస్ట్. దిస్ ఈజ్ కీర్తి కుమార్ జూలియస్ అండ్ సైనింగ్ అవుట్.